సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతల్ ఘాట్ లో అవర్ ఫుడ్ ఉత్పత్తి కర్మాగారాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. 6.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో పురోగమిస్తుందని, రైతులు పండిస్తున్న పంటలను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ చేసుకుంటే ప్రజలకు తక్కువ ధరకు ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు. మేక్ ఇన్ తెలంగాణ పథకంలో భాగంగా చిన్న చిన్న పరిశ్రమలలో తయారయ్యే యంత్రం సామాగ్రి తక్కువ ధరకు లభిస్తాయన్నారు. సేద్యం నడవాలంటే సాగునీరు కావాలి. ఆ సాగునీటి కోసం ఏటా 25,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం. ఒక్క ప్రాజెక్టు ఎక్కడైనా 1 రూపాయి ఇచ్చినా లేదు. పోనీ ఇవన్నీ మా తిప్పలేదు బడి మేము చేసినాం. ఇన్ని ఉత్పత్తులు తెచ్చినాం, బయట పెట్టినాం. ఈడ కాగా ఈ ప్రజల దినంగా మిగిలినవి ఇంకా అవసరం తీరంగా ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు పోయిట్ ఉన్నాయి. ఇవొక వాటిని దేశాలకు పంపించే ప్రయత్నం అన్న మీరు చేయాలి కదా దేశ ప్రభుత్వంగా. ఆహార రైతుల యొక్క ఆహార ఉత్పత్తులను ఏ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో గొప్పగా అమ్మించి రైతులకు లాభం రావాలనే దాని మీద నాకైతే చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే ఇది వేదిక కాదు కాబట్టి ఇంతకు మించి నేను చెప్పలేకపోతున్నా. నిజంగా ఒక రైతు మనస్తత్వంతో ఆలోచన చేస్తే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఎక్కువ అవసరం లేదు. ఒక 2 టర్ములు కనుక మనసు పెట్టి ఈ దేశంలో ఉండేటువంటి రైతులు మొత్తం నిజంగా రాజులు కావాలని కేంద్రం పనిచేస్తే కాకుండా పోతారా ఈ దేశ రైతాన్ని? ఫ్యాక్టరీకి మన రైతులందరికీ ఆదుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. లేదా అమ్మే 4 దినాలకు 5 దినాలకు ధర్నా అంటున్నా, లేకుంటే మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీ గారిని మినిస్టర్ గారిని కూడా బాగా మరి రైతులందరూ కూడా మరి ప్రస్తావించడం జరిగింది సార్. అన్ని రకాలుగా ట్రై చేసాం సార్. మరి ఇప్పటి వరకు ఆ పేమెంట్ రాలేదు సార్. తమరు మరి దయార్ద్ర హృదయుడే కాదు, కార్యశీలి, పట్టుదలతోని పనులను సాధించగలిగే వ్యక్తి, అసాధారణము అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధ్యం చేయగలిగిన ఒక చతురత నాయకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణలో ఇక్కడ ఒక గుంట భూమి కూడా సస్యశ్యామలం కాకుండా ఉండదు. ఒక భారతదేశానికి ఆదర్శ రాష్ట్రంగా ఇప్పటికే అనేక పారామీటర్స్లలో విత్తనాలు కానీ అనేక రకాలుగా వారు మరికి సబ్సిడీకి విత్తనాలు అనేక రకంగా, అట్లాగే మరి రైతు బంధు రైతు బీమా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం మన కాలు. దానికి తోపాటు వారు మన మంత్రి గారు కూడా ఈ అన్ని తెలంగాణ రాష్ట్రంలో మనకు కావాల్సిన అన్ని కూడా వారి ద్వారా అన్ని జరుగుతాయని తెలుస్తున్నాం సార్. మీరు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి